మొట్టమొదటి మన కోపం అన్నాడంటే ఆమె యొక్క అవసరం ఆ రకమైనటువంటి మంత్రం చేయటం అంటే నా ఆధ్యాత్మిక అవసరం ఉండొచ్చుంటుంది. దాని చెవులో ఉపదేశం చేసింది కాదని దాని ఉపదేశం అనే కాన్సెప్ట్ ఆమెకి రాదు. బాబా నాకు మంత్రం ఉపదేశం చేసినటువంటి ఉపదేశ గురువు అని చెప్పి ఆమె ఎప్పుడు అనుకోవాలి బాబా అని. శ్రవణ మహర్షి నాకు మంత్రోపదేశం చేయనని చెప్పి ఎంతో మందికి శివాశివ అనుకో అరుణాచల అరుణాచల అనుకో అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది ఒక ఉపదేశమైన తంతుగా చేయదు, అది ఒక సాంప్రదాయమైనటువంటి దీంట్లో భాగంగా మాత్రం ఉండదు. ఆ భక్తుడికి అవసరమైనప్పుడు ఇది బలాన్ని అనుకో. మిగతా మాకు చెప్తారే నువ్వు వాడి దగ్గరికి పోయి అక్కడ అన్నం పెట్టు, ఇక్కడికి పో, షిడీలో 4 రోజులు ఉండు, వాడిని తిట్టకు, ఎక్కడ ఎవరికి అన్నం పెట్టినా కూడా వాడికి అన్నం పెట్టినట్టే అని బాబా చెప్పిన ఉపదేశాలు ఎటువంటిదో అటువంటి ఉపదేశమే ఇది కూడా. రాజారాజారాం అనుకునేటువంటి మంత్రం అనుకోరా ఆయన చెప్పరా, రాజారాం రాజారాం అనుకో అన్నాడు. దురుడికి చాలా తేడా లేదు. రాధాబాయి దేశ్ముఖ్ వచ్చి అడిగినటువంటిది, రాధాబాయి దేశ్ముఖ్ వచ్చినటువంటి దేనికి ఆయన దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలని వచ్చింది. నేను మంత్రోపదేశం చేయను అన్నాడు. అంతే చెప్తే భగవంతుడు నామం చెప్పనని ఆయన చెప్పరా, ఇది నామం అది మంత్రం. నామానికి మంత్రానికి ఉండేటువంటి భేదం ఏమిటంటే రామ అనేటువంటిది ఉన్నది. మనం రామారామ అనుకుంటుంటే అది రామనామం అవుతుంది. ఒక గురువు ఒక పద్ధతి ప్రకారంగా చెవులు ఉపదేశం చేస్తే రామ అనుకో అని చెప్పి చెప్పాడు అనుకోండి, రహస్యం కదా అన్నీ. మనం ఏమనుకుంటాం మంత్రోపదేశం అంటే ఏదో కొత్త కొత్త రకాలు ఉంటాయేమో అనుకుంటాం. ఉండగా మంత్రోపదేశం చేసేటువంటి ఇవే నమ శివాయ జయ జయరాం ఇటువంటివి చెప్తారు. అక్కడ ఆయన రామ చెప్పినప్పుడు ఇదే మంత్రం. బాబా చెప్పినటువంటిది నామం. నామం చేసుకున్నదాన్ని మాత్రం బాబా సమర్థించారు, బాబా చెప్పారు. భగవంతుడి నామాన్ని ఆయన నామాన్ని చేసుకోవడానికి కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాను. సాయి సాయి అనుకో ఇప్పుడు మీ పక్కన ఉంటాయని చెప్పినప్పుడు అదేమిటి, మీరు రాజారాం దగ్గరే అడిగారు బాబా నామ సంగతి అడగలేదే. మంత్రోపదేశం అవుతుంది అనే అట్టయం చెప్పలే. అక్కడ ఆయన కూడా అవగాహన కూడా చేశాడు, ఆయన కూడా చెప్పదలుచుకున్నాడు. బహుశా మంత్రోపదేశం ద్వారా అని చెప్పి ఉన్నాడు ఆయన. వాడు నోటి ముందుగా ఏది వచ్చినా సరే శక్తిపాతమే అనే ఉద్దేశంతో ఆయన రాసి ఉంటాడు. అది అది వ్యక్తమయ్యేటప్పుడు మనకు అర్థమయ్యేటప్పటికి ఇట్లా అయి ఉండవచ్చు. మనం పెద్దవాళ్ళు ఎదురు రాశారని మనం కనుక్కోవాలి. దానికి ఉండేటువంటి భావం ఇది.